తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి హ్యాట్రిక్ విజయం కోసం అధికార బీఆర్ఎస్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటుండగా విపక్ష కాంగ్రెస్ బీజేపీలు మాత్రం ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాయి అధికార పార్టీని ఓడించేందుకు పోటీ పడాల్సిన విపక్షాలు బీఆర్ఎస్ను ఓడించేది తామంటే తామేనని కొట్టుకుంటున్నాయి బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ తామేనని మొన్నటి వరకు బలంగా చెప్పిన బీజేపీ తాజా రాజకీయ పరిణామాలతో డైనమాలో పడిపోతుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మనగడ ప్రశ్నార్థకమని భావించిన వేళ తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం కనిపిస్తోంది దీంతో తెలంగాణ కాంగ్రెస్ బీజేపీల రాజకీయాలు రివర్స్ అయ్యాయి తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు కొనసాగిన సమయంలో దుబ్బాక హుజరాబాద్ లో బీజేపీ గెలిచింది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటింది మొన్నటి వరకు అదే దూకును కొనసాగించింది తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీజేపీ ఎదిగింది అని అందరూ భావించారు అయితే తాజా పరిణామాల ఆ పార్టీకి ఇబ్బంది పడుతున్నాయి ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న అంతర్గత పోరు రాష్ట్ర అధ్యక్షుడు మార్పు అంశం పలువురు బీజేపీ ముఖ్య నాయకులు పార్టీని వీడతారు అని జరుగుతున్న ప్రచారం వెలిసి బీజేపీ మూడేళ్లు కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ మస్కబారిపోతుంది ఇక తెలంగాణలో ఏం చేసినా మళ్లీ పైకి వచ్చే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో స్పీడ్ పెంచింది అనూహ్య రీతిలో పుచ్చుకుంటుంది కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కి బూస్ట్ ఇచ్చాయి తాజాగా పొంగులేటి రెడ్డి చూపల్లి కృష్ణారావు వంటి ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ బాట పట్టడం కాంగ్రెస్ పార్టీకి కలిసి తెలంగాణలో ఉనికి లేదన్న కాంగ్రెస్ వరుస చేరికలతో ఊపందుకుంది ఇక కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ పర్యటనలు రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న సభలు సైతం పార్టీ శ్రేణులో నూతన ఉత్సాహం నింపుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకునేలా తాజా పరిణామాలు మారాయి ఏదేమైనా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలో తలకిందులుగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి పార్టీల పరిస్థితుల్లో కూడా మార్పు వస్తుంది తాజా పరిణామాల్లో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఎవరన్నది ఆసక్తికర చర్చగా తెలంగాణలో జరుగుతోంది